హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి జీ ప్లస్ టూ న్యూ హౌస్ సేల్కి వచ్చిందండి రెంటల్ ప్రాపర్టీ రెండు రోడ్ల కార్నర్ హౌసు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేయండి ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి చూస్తున్నారు కదండి హౌస్ ఎలివేషను చాలా బాగుంటుంది మీకు మెజర్మెంట్స్ పరంగా కూడా మంచి కొలతలు ఉన్న హౌస్ అండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇంటికి తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు మీకు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తారు ఇక్కడే మనకి సంప్ వస్తుంది గ్రౌండ్ బోర్ ఉంటుంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ వస్తుంది ఎదర సింహద్వారం టేక్ సింహద్వారం ఇస్తారు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రనేటు మార్బుల్ కాంబినేషన్లో స్టెప్స్ అయితే మనకి డిజైన్ చేస్తున్నారు సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ వస్తుంది ఇది ఉత్తరం వైపు ఉండే సొందు సొందు కూడా మనకి రెండున్నర అడుగుల అయితే వస్తుందండి ఎల్ షేప్ హాల్ వస్తుందండి మనకి లోపలంతా కూడా పీఓపీ సీలింగ్ చేసి ఉంటుంది మంచి డిజైన్ అయితే ప్లాన్ చేస్తున్నారు వర్క్ అయితే జరుగుతుందండి సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి పూజా మందిరం కోసం చిన్న షెల్ఫ్ ఇచ్చారు ఉత్తరం వైపున ఇక్కడ గుమ్ము వస్తుంది మీకు విండోస్ అన్నీ కూడా పీవీసీ స్లైడ్ విండోస్ వస్తాయి సిపివీసీవి ఐరన్ మెస్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూము సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ చేసి ఇస్తారు మీకు కావాల్సిన విధంగా వుడ్ కబోర్డ్స్ తీసుకోవచ్చు ఈ ఇది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా మనం తీసుకుంటే ఎదరంతా కూడా డైనింగ్ స్పేసు మీకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు వస్తాయి లోపల డోర్స్ అన్నీ కూడా సింగిల్ ఫ్లష్ డోర్స్ వస్తాయి ఇది వంటగది వంటగది మీకు గ్యాస్ కట్ అంతా గ్రానైట్ వస్తుంది చుట్టూ మీకు గ్యాస్ కట్ అయితే వస్తుంది వెంటిలేషన్ కోసం మంచి పెద్ద విండో వస్తుంది పైన కూడా ఉంటుంది సామాన్లు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా సిమెంట్ ర్యాక్స్ అండి ఇందులో ఫుల్ ఫ్లెజర్గా మనకి కబోర్డ్స్ వస్తాయి ఓపెన్ కిచెన్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ స్టెయిన్లెస్ లో షింక్ వస్తుంది రూమ్ సైజ్ అయితే పెద్దగా వస్తుందండి ఇరవై ఏడు నలభై నాలుగు కొలతల్లో ఉండే నూట ముప్పై గజాల హౌస్ అండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు తూర్పు దక్షిణం రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది రోడ్డు మీకు ముప్పై అడుగుల రోడ్డు అండి ఎల్ షేప్ హాల్ వస్తుంది జీ ప్లస్ టూ ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసిస్తారండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పద్నాలుగు పదకొండు కొలతలో అయితే ఉంటుందండి మాస్టర్ బెడ్రూము ఈ హౌస్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయితే మీకు హౌస్ లుకింగ్గా కనపడుతుందండి ఈ హౌస్ మనకి కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నూట ముప్పై గజాల్లో ఉండే జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది కోటి నలభై ఐదు లక్షలకి సేల్కి వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము టైల్స్ ఫినిషింగ్ తోటి వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి ఇందులో బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బాగుంటుంది డైనింగ్ ప్లేస్ కానీ మీకు లివింగ్ ఏరియా కానీ పెద్దగా వస్తాయండి కార్ పార్కింగ్ ఉన్న ఇల్లు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు రెండు వైపులా రోడ్డు ఉంటుంది కాబట్టి కార్నర్ హౌస్ వెంటిలేషన్ కోసం మీకు చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కోసం ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు హౌసెస్ సో రెండు రోడ్ల కార్నర్ హౌస్ కాబట్టి మీకు వెంటిలేషన్ అనేది ఎక్కడా పోదండి చాలా బాగుంటుంది తూర్పు వైపున వెంటిలేషన్ ఉంటుంది దక్షిణ వైపు కూడా తర్వాత ఇక్కడ మీకు ఇదంతా కూడా క్యారిడర్ స్పేసు క్యారిడర్ అయితే మీకు హౌస్ ఎలివేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి ఎదర ఎలివేషన్ మీకు గ్లాస్ ఇస్తారు స్టెయిన్లెస్ స్టీల్ పైప్ ఇస్తారు ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి మీకు హౌస్ లుక్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు పిల్లర్ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇస్తున్నారు ఈ పైన అంతా కూడా మీకు సీలింగ్ వర్క్ వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి తూర్పు ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నారు కదండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి మీకు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సేమ్ యాస్టేజ్గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం కార్ పార్కింగ్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఎల్షేప్ హాల్ పార్టీషన్ అయితే చేయలేదండి పార్టీషన్ మీరు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ కార్నర్లోనే సింహద్వారం పక్కన ఈశాన్యలో మందిరం వస్తుంది హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో తీసుకుంటే మీకు కావాల్సిన కలర్స్ కావాల్సిన విధంగా కబోర్డ్స్ చేయించుకోవచ్చు విజయవాడ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి ఈ హౌసు నూట ముప్పై గజాల్లో ఉండే జీ ప్లస్ టూ డబల్ బెడ్రూమ్ హౌస్ ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ చొప్పున మొత్తం మూడు డబల్ బెడ్రూమ్లు ఉంటాయి మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ముప్పై వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి రెండు రోడ్ల కార్నర్ హౌసు ఇది దక్షిణం వైపుండే రోడ్డు దక్షిణ వైపుండే రోడ్డు అండి ఇది తూర్పు దక్షిణం రెండు వైపులా రోడ్లు ఉంటుందండి ఇళ్ల మధ్యలో ఇల్లేనండి ఇది మీకు చుట్టూ ఇళ్ళు అయితే ఉంటాయండి ప్రస్తుతానికి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది వంటగది సేమ్ యాస్టీజ్ ఉంటుందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అన్ని ఫ్లోర్లో కూడా హౌస్ ఇలాగే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ అనండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మీకు అక్కడ యాడ్ నెంబర్ ఉంటుందండి ఆ యాడ్ నెంబర్ నోట్ చేసుకుని మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తామండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి మీ ప్రాపర్టీ విజిట్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియో అనేది తీసుకొని మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా ఫేస్బుక్ అకౌంట్ లింక్ని మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఫేస్బుక్లో కూడా మేము ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఓకే అండి థ్యాంక్ యూ